కొత్త ప్రాజెక్టులే ఎజెండా. నేడు రాష్ట్ర మంత్రివర్గ భేటీ, మహిళా భద్రతపై కీలక నిర్ణయాలు, పీఆర్సీ సహా మరికొన్ని అంశాల పరిశీలన, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, కేంద్ర నిధులపై చర్చించే ఛాన్స్. ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు అధ్యక్షతన బుధవారం సాయంత్రం 5 గంటలకు ప్రగతి భవన్లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ప్రధానంగా కొత్త సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. గోదావరిపై దుమ్మగూడెం వద్ద 37 TMCల నిల్వ సామర్థ్యంతో బ్యారేజీ, 320 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో జల విద్యుత్ కేంద్రం నిర్మాణానికి మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. సీతారామ ఎత్తిపోతుల పథకానికి నీటి లభ్యతను పెంచాలనే లక్ష్యంతో దుమ్మగూడెం బ్యారేజీని నిర్మించాలని సీఎం కేసీఆర్ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. 3400 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టే ఈ బ్యారేజీని 63 మీటర్ల ఎత్తులో నిర్మించాలని, 6 కిలోమీటర్ల పొడవైన కట్టను 6 మీటర్ల వెడల్పుతో షార్ట్ చేయాలని నీటిపారుదల శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ముంపు ప్రభావం లేని ఈ బ్యారేజ్కి 70 రేడియల్ గేట్లను ఏర్పాటు చేయనున్నారు. ఎల్లంపల్లి నుంచి మిడ్మానేర్ వరకు అదనపు టీఎంసీ నీటిని తరలించి ప్రతిపాదిస్తున్న పనులకు కేబినెట్ ఓకే చెప్పనుంది. ఒక రిజర్వాయర్, 2 లిఫ్ట్ల ద్వారా నీటిని మిడ్మానేర్ కు తరలించనుండగా దీనికి 12,700 కోట్లు ఖర్చవుతుందని తేల్చారు. సీతారామ ఎత్తిపోతుల పథకం కింద టెండర్లు పిలవాల్సిన 2,952 కోట్ల రూపాయల పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. వచ్చే నెలలో రాష్ట్రంలోని 121 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయా నగరాలు, పట్టణాల ప్రజలకు తాయిలాలు ప్రకటించే అంశాన్ని మంత్రివర్గం పరిశీలించనుంది. శీతాకాల అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై ఈ భేటీలో నిర్ణయం తీసుకోనున్నారని తెలిసింది. ఆర్టీసీ సమస్య పరిష్కారం కావడంతో ఇక రెవెన్యూ శాఖలో తీసుకోవాల్సిన సంస్కరణలపై ప్రభుత్వం దృష్టి సారించింది. కొత్త రెవెన్యూ చట్ట స్వరూపం, లక్షణాలపై కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. పెండింగ్లో ఉన్న ఉద్యోగులకు పీఆర్సీ వర్తింపు, పదవీ విరమణ వయసు పరిమితి పెంపు, ఉద్యోగులకు పదోన్నతులు తదితర అంశాలను మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం పరిశీలించే అవకాశాలున్నాయి. దిశ అత్యాచార ఘటన నేపథ్యంలో మహిళల భద్రతకు సంబంధించిన లోపాలపై కేబినెట్ చర్చించే పలు కీలక నిర్ణయాలు తీసుకోవచ్చునని చర్చ జరుగుతుంది. అలాగే ఆర్థిక మాంద్య నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, కేంద్రం నుంచి రావాల్సిన నిధుల అంశాలపై మంత్రివర్గం చర్చించనుందని తెలిసింది. గత కేబినెట్ సమావేశాల్లో కూడా పీఆర్సీపై నిర్ణయం ఉండే అవకాశం ఉందన్న వార్తలు పలు వార్తాపత్రికల్లో ప్రచురితమైనాయి. కానీ ఏ సమావేశంలో దీనిపై చర్చ జరగలేదు. నాకు తెలిసిన ఈ కేబినెట్ మీటింగ్లో కూడా చర్చ జరిగే అవకాశాలు తక్కువగా ఉన్నాయి.